యాదగిరి గుట్ట డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతూ రాస్తా రోకో నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేసి సమ్మెలో పాల్గొన్న రోజులకి కూడా జీతాలు కట్టివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 67% పెన్షన్ అంటున్నాడు. మరి ఏ ఒక్క కార్మికునికి 50 వేలు దాటలేదు. ముఖ్యమంత్రి పిచ్చి మాటలు మానుకొని ఇక్కడైనా పట్టింపులకపోతే ఆ రోజు ఏదైతే సమ్మె చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే సమ్మెతోటి ఇక్కడ అగ్రపక్షం అందరం కలిసి మీరు ఎక్కడ అధర్యపడదు ముక్కులేని దీక్షతోటి కొందరిని మభ్యపెట్టి మీకు జీతాలు ఇస్తాను చెప్పి మరి కొద్దిగా మోసం చేసే గుణం కేసీఆర్ కు ఉంది. కాబట్టి విభజించే పాలించే గుణం ఉన్నటువంటి కేసీఆర్ మరణాలు మనకు యూనియన్లకు కార్మికులకు తాకట్లు పెట్టే అలవాటు కేసీఆర్ కు ఉంది. కాబట్టి మనం ఎక్కడ మోసపోకుండా ఏదైతే 20 ఎక్కడ చేస్తామో అవసరమైతే ఇంకా 20 అయినా అతని నిర్వహించి ఖచ్చితంగా మనల్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంలో నిల్వ చేసేంత వరకు మీ అందరం మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఉధృతమవుతుంది. రేపు రాష్ట్రం నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ యాదగిరిగుట్టలో మొత్తం విప్లవం చేసి కేసీఆర్ గుర్తుగా పరిశోధన ఉంది. మొన్ననే శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి కూడా అతనికి మొట్టకాయలేదు. కాబట్టి అతనికి డిస్మిస్ చేసే అధికారం మనమే తప్ప అతను లేదని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ మనశ్శబ్దం చేయవలసిన జై హింద్.